अस्सलाम वालेकुम। हाँ भाई, आज तो आज़ादी का दिन है। आप सब लोगों को बहुत बहुत आज़ादी मुबारक हो। असल में तो बहुत सारे मुसलमानों ने आज का दिन ने आज़ादी के लिए बहुत अपने जानों को कुर्बान किया है। सिर्फ 90,000 उलमा इकराम, देवबंद के उलमा इकराम 90,000 लोग अपने सरों को वतन से दूर कर दिया है। यहाँ तक कि दिल्ली से लेकर पाकिस्तान में लाहौर तक एक एक पेड़ को, एक एक सर ने, ब्रिटिशों ने अपने उलमा इकराम का सर को टंगवाया है। इसलिए ये ज़्यादा से ज़्यादा हम लोगों का हक बनता है कि आज़ादी का दिनोत्सव करना है। इंशाल्लाह आज सब हमारे साथ जुड़े रहिए। हम लोग आज स्कूल में जाने का इरादा भी है, छोटे बच्चों के साथ उनसे थोड़ी देर टाइम स्पेंड करेंगे इंशाल्लाह। इसके बाद నేనే అనుకున్నాను, అది అస్సలు జరగదు. నేను ఇందాక ఇష్టపడి రెడీ అయితే టైం చూస్తే 11 అయిపోయింది. సర్రని రెడీ అయినా భయ్యా, చూడండి మీరు ఆడికి పోయినామా. ఇంగిట్లయితే అవ్వదులే అని చెప్పి చక్క చార్మినార్ దగ్గరకు వచ్చేసినా భయ్యా. జర వచ్చి మెట్టుకోలు ఎక్కుతా ఉంటే జాడుతా ఉండా పడతా ఉండా, జాడుతా ఉండా పడతా ఉండా. జర కష్టపడిన తర్వాత ఈ వ్యూ చూడండి భయ్య, ఎట్టుందో. వా 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 వా, నెక్స్ట్ లెవెల్ వ్యూ భయ్య. నాలుగు పక్కల జనాలే. మేము ఒక సెల్ఫీ తీసుకుందామని ఇట్ట చూస్తే మీ సెల్ఫీ తీసుకుంటే మే చార్మినార్ కిటికీలు వాకిళ్ళు చూస్తేమయ్యా. మళ్ళీ పైనుంచి కిందకు చూస్తేమే జనాలు అంతా కింద ఉండారు. మళ్ళీ వచ్చేద్దామని రిటర్న్ వస్తూ ఉంటే ఈ మెట్టుకలు ఉన్నాయి. ఎక్కేటప్పుడు సతాయిచ్చా, దిగేటప్పుడు సతాయిచ్చా. మళ్ళీ ఒక వ్యూ వచ్చేవయ్యా బయటకు వచ్చిన తర్వాత. అబ్బా ఇది చూడండి మీరు, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది పిస్తా హౌస్ టీ అంటానా అబ్బా, 20 రూపాయలు తీసుకుంటే నేను షాక్ అయిపోతాయా, ఏం టీ రా ఇది అని చూస్తే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ టీది. మస్తు చా. సాలార్ జంగ్ మ్యూజియం. अभी तो खाना चल रहा है भाई, इधर देखिए. हमारा खाना चल रहा है अभी. मैंडेटरी अचार. ये देखिए जनाब आला, खाना चल रहा है. अभी शुरू किया. आपसे एक बार आखिरी मुलाकात करके इस व्लॉग को एंड करेंगे बोल के मैंने ये व्लॉग शूट किया.